తొలి రోజు మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించిన, రెండవ రోజు మార్నింగ్ షోలకు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న, ఈవినింగ్ అండ్ నైట్ షోల నుండి వీకెండ్ అడ్వాంటేజ్ తో సూపర్ స్టార్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ తో అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతున్న సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లో ఫెంటాస్టిక్ కలెక్షన్లను సాధించిన తర్వాత ఫోర్త్ డే లో సండే అడ్వాంటేజ్ ను వాడుకుని మరోసారి ఎక్సలెంట్ ట్రెండ్ ను అన్ని చోట్ల చూపెడుతూ ఉంది. నైజాం లో కలెక్షన్స్ కొద్ది వరకు తగ్గాయి, కానీ మిగిలిన చోట్ల సినిమా బాగానే హోల్డ్ చేసింది. సీడెడ్ లో కూడా సినిమా పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేయగా ఆంధ్రాలో మటుకు సినిమా ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను మరోసారి చూపెట్టగా ఫ్యామిలీ ఆడియన్స్ విరగబడి థియేటర్స్ కి వస్తూ ఉండటంతో కొన్ని చోట్ల థియేటర్స్ ను కూడా పెంచారు ఆదివారం. అక్కడ కూడా మంచి ట్రెండ్ ను చూపెట్టింది సినిమా. ఓవరాల్ గా మల్టీప్లెక్స్ లో ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెట్టిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్ లో కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను దక్కించుకుంది. సండే అంటే ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమాకు సిటీస్ లో కొద్దిగా ఆక్యుపెన్సీస్ తగ్గుతాయి. ఎందుకంటే మండే నుండి ఎవరి పనుల వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పనులలో బిజీగా ఉంటారు. దాంతో నైజాం లో నైట్ షోలకు కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మిగిలిన చోట్ల సినిమా బాగానే హోల్డ్ చేసిందని చెప్పాలి. మరోసారి 10 కోట్లకు పైగా షేర్ అందుకోవడం కన్ఫర్మ్ అవ్వగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగున్నాయి కాబట్టి 10.5 కోట్లకు పైగా కలెక్షన్ సినిమా అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద. ఇక ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్ సంచనాలకు మించి ఉంటే కనుక సినిమా కలెక్షన్స్ రెండవ రోజు లెవెల్ కి చేరుకునే అవుట్ రైట్ ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా ఫెంటాస్టిక్ డే ను మరోసారి ఎంజాయ్ చేయబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో $1.8 మిలియన్ ను ఆల్రెడీ అందుకోగా ఈ రోజు కలెక్షన్స్ అన్ని అనుకున్నట్లు జరిగితే 2 మిలియన్ మార్క్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ ను ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో పూర్తి చేసుకోబోతుందని చెప్పవచ్చు. ఏరియాల వారి రిపోర్ట్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.